గంగా శాతం ప్రాంతం Yeah.
ఎందుకంటే నీకు తెలవదాను కదా, మరి మనం ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా కానీ పెద్దలకంటే పెట్టి చిన్న పిల్లగాళ్ళకు రెండు దండాలు పెడతాం. ఎందుకయ్యా? మరి ఎందుకని అంటే మనం చెప్పబోయే కథ లోపల, మనం పాడబోయే పాట లోపల రామ రామ అన్న శబ్దం వస్తుంది. కాబట్టి మరి రామ అనేది ఎవరైతే అంటారో, రామ అనేది ఎవరైతే వింటారో ఆ యొక్క అన్నవాళ్లకు పిన్నవాళ్లకు ఒక ఆంజనేయ స్వామి ఆ రాముడు వారు కూడా ఉంటాడు అయ్యా. మరి వాడి రోజు లోపల పవిత్రమైన పండగ. ఏమి పండగ? ఏమి పండగ అంటే దసరా కాదు, దీపావళి కాదు, ఉగాది కాదు, సంక్రాంతి కాదు. మరి ఏమి పండగ అంటే మరి గట్టెపల్లి యొక్క గ్రామము లోపల మరి యొక్క మహాత్మైన ఆ యొక్క రాములకు పట్టు రాజ్యాల దేవుడు అటువంటి ఆంజనేయ స్వామి వారి ఆ విగ్రహ ప్రతిష్టాపన ఆ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఆ యొక్క పండుగ మరి వాటి రోజు లోపల మరి ఆ యొక్క మహాత్మైన కార్యాన్ని జరిపించిన వాళ్ళు మరి యొక్క అన్నగారు భగవ సతీష్ గారు మరి ఆ యొక్క అన్నకు తోడునీడే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం అయ్యా. మరి వాటి రోజు లోపల ఆంజనేయ స్వామి పుట్టిన చరిత్ర మరి యొక్క ఆంజనేయ స్వామి చరిత్ర మరి ఈ యొక్క ఆంజనేయ స్వామి కన్నతల్లి చరిత్ర రేణుకాయల్లమ్మ చరిత్ర ఆ రేణుకాయల్లమ్మ బోన కార్యక్రమం కూడా ఉంటది. అందరూ చూసిన తర్వాతనే ఆ యొక్క భగవంతుని పాత్రకి ఆ యొక్క వాళ్ళందరూ కలిసి చూసిన తర్వాత పోయి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కథ ప్రారంభం వేద్దాం. మానవ శరీరం ఎత్తు మోసమే కాదు, పుత్తడి కాదు, ఉండి కర్లే పండ
రాముడు అంటారు ఎటువంటి రామనామస్మరణ జరుగుతుంది కాబట్టి రాములకు పట్టు రాజ్యాన దేవుడు అటువంటి ఆంజనేయ సేవ వచ్చి వింటది కాబట్టి ఒకసారి కొండగట్టను వనలకు అని అంటే మరి గట్టెపల్లి అనువన్లకు అని అంటే మీరు జై అనేది ఉంటే కొండగట్టులో కూడా ఆంజనేయ సేవ ఇచ్చి మన ఇక్కడ ముందు ఉండాలి. మరి యొక్క గట్టెపల్లి ఆంజనేయ సేవ వచ్చి నా భక్తులు ఎంత మంది ఉన్నారో అని చూసినట్టు ఉండాలి. మరి కొండగట్టు అని వల్ల మరి గట్టెపల్లి అని వల్ల రేణుకాయలమ్మకి పుణ్యముల స్నానాలు రామజన్మ నీ పుల్ల పూజలు రామజన్మ ఏ కదా రామా నికదా యా డబుల్ కనరా
చంద్రబాబు